వారసత్వము. ఏమండి? వారసత్వము. అదే స్వాస్థ్యములా కూడా మాట్లాడతాడు ఒక్కొక్కసారి బైబిల్లో, ఒక్కొక్కసారి దాన్ని స్వాస్థ్యం అని మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఇన్హెరిటెన్స్. ఎవరైనా సి లాంగ్వేజ్ నేర్చుకున్నారా? సి ప్లస్ ప్లస్, జావా, దాంట్లో ఒక టెర్మినాలజీ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది అన్నమాట. ఇన్హెరిటెన్స్, జావా, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ డాట్ నెట్లో కానీ, ఇన్హెరిటెన్స్ అనే ఒక పదం ఉంటుంది. బైబిల్లో కూడా వారసత్వము, స్వాస్థ్యము ఇన్హెరిటెన్స్గా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వారసత్వం అంటే ఏంటి, ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, వారసత్వము అంటే ఏమి? ఎ మెకానిజం ఇన్ విచ్ వన్ ఆబ్జెక్ట్ అక్వైర్స్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ అ పేరెంట్ ఆబ్జెక్ట్. మనం వారసత్వాన్ని ఎలా తీసుకున్నామంటే, శారీరకంగా తీసుకున్నాం, ఈ లోకానుసారంగా తీసుకుంటున్నాం వారసత్వం అంటే. అంటే మన తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా ఉంటే అది మన తాతకి, తాతల నుంచి తల్లిదండ్రులకు, తండ్రితల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి పిల్లలకు అని అది ఏదైతే ఉందో ఆస్తులు అవి రావటం అనేది వారసత్వము అని మనం అనుకుంటాము. అది లోకంగా రైటే. కానీ బైబిల్లో దాదాపు పాత నిబంధనలో దాదాపు 200 పైచులకు సార్లే వారసత్వాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. పాత నిబంధన చాలా బాగా గమనించండి, పాత నిబంధనలో ఇన్హెరిటెన్స్, వారసత్వం అని చాలా బాగా మాట్లాడాడు. దాంట్లో ఎప్పుడు కూడా తాత ముత్తాత పితృల దగ్గర నుండి వచ్చి తల్లిదండ్రుల నుంచి బిడ్డలు బిడ్డలకి వెళ్తున్నట్టు కనపడదు. ఈ వారసత్వం అంటే ఏంటి అంటే మనం అర్థం చేసుకుందాం అంటే, భూలోక పరమైన వారసత్వము. నేను చనిపోతే ఇంకా దిక్కు లేదు కాబట్టి, నేను ఎట్లాగో తీసుకెళ్ళలేను కాబట్టి, నాతోనే అంతరించిపోద్ది కాబట్టి, నా బిడ్డలకి ఇస్తే ఏం పా, నా బిడ్డలకి ఇద్దాం, నా బిడ్డలు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఏం పా, ఎక్కడికి ఇవ్వాలి, బయట కూడా ఇస్తే ఏం పోద్ది, మనకి బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇస్తాం. ఈ యొక్క విధి విధానము వారసత్వానికి లింక్ పెట్టి ఇదే వారసత్వం అని మనం అనుకుంటున్నాం, కానీ అది వారసత్వం కాదు. వారసత్వం అంటే ఏంటంటే, ఒకరి ప్రాపర్టీస్, బిహేవియర్స్, ఒకరి తలంపులు, ఒకరి ఆలోచన, ఒక విధి విధానాలు ఎవరైతే ఉందో అది తన బిడ్డలకి కనుక చూపించగలిగితే, తన బిడ్డలు కనుక తల్లిదండ్రుల దగ్గర నుండి ఏదైతే పొందుకుంటారో, ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ బిహేవింగ్, అంటే ఎలాగ ఉండాలి, ఎలాగ ఆలోచించాలి, అవి ఎవరికైతే తల్లిదండ్రుల దగ్గర నుండి బిడ్డలకు వస్తాయో వాళ్ళే నిజమైన వారసులు అని బైబిల్ చెప్తుంది. అంతేగాని ఆస్తులు పంచుకుంటే వారసులు కారు, కడుపులో పుట్టంగానే వారసులు కారు. కానీ ఏమంటుందంటే, తండ్రి నుండి, నేను మాట్లాడేది భూలోక తండ్రి తల్లి నుంచి కాదు, తండ్రి నుంచి ఏదైతే కలుగుతుందో, ఆ తండ్రి ఆలోచన ఏంటి, ఆ తండ్రి బిహేవియర్ ఏంటి, విధి విధానాలు ఏంటి, తండ్రి యొక్క ఆలోచక్తి ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు, ఆ రీతిగా నేను ఉన్నానా, అప్పుడే నేను వారసుని కింద లెక్క వస్తాను, లేకపోతే నేను వారసుని కింద రాను. అందుకే బైబిల్లో మీరు గమనించినట్లయితే, ఇవాళ ఒక మీకు నేను ఒక 4 పాయింట్లు చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీకు. 4 పాయింట్లు చెప్పి తను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, ఎక్కువగా చెప్పను. ఫస్ట్ పాయింట్, కీర్తనలు 127వ కీర్తన 3వ వచనం చూసుకుందాం ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ఎస్, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. ఆయన బహుమానం లేకుండా ఎవరు గర్భఫలం దొక్కదు. అదేంటండి అనుకోవచ్చు, క్రైస్తవులకి గర్భఫలం యెహోవా ఇస్తాడా? లేదు, అందరికీ ఇవ్వగలడు. మనము ఒక మతంగా పెట్టేసుకొని, క్రైస్తవులందరూ ఒక మతంగా తయారైపోయి, ఈయన మా కులదేవుడు అని చెప్పినట్టు, మతదేవుడు అని చెప్పినట్టు ఆయన్ని ఏకపక్షం చేశాను, కానీ ఆయనకి ఏ మతం అంటూ లేదు. నిజంగా ఆ ఏసఐ వచ్చినప్పటికీ టైంలో ఏసఐ గురించిన ఒక మతం లేదు. యెహోవా తండ్రిని పూజించిన వారు కూడా ఒక మతస్థులుగా లేరు, ఒక దేశస్థులుగా ఉన్నారు. కానీ హెబ్రీయులు హెబ్రీ దేశస్థులుగా ఉన్నారు, కానీ ఐగుప్తుండి వచ్చిన వారు ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారుగా ఉన్నారు, కానీ యెహోవాని పూజించేవారు, యెహోవాని ఆరాధించేవారు ఏ ఒక్క మతస్థులుగా లేరు. అప్పటికే ఈ లోకంలో అనేకమైన మతములు ఉన్నాయి. అప్పటికీ కూడా ఏసఐ వచ్చినప్పుడు కాలంలో ఏ ఒక్క మతము లేదు. ఏసఐ అద్భుతం చేసినప్పుడు ఏ ఒక్క మతస్థుడికి చేయలేదు, అందరికీ చేశాడు. అన్ని స్వస్థత చేసినా, ఎంతమందికి ఒకే పరిచర్ చేసినా, ఎంతమందికి ఆయన పరిచారం చేసినా, అది అన్ని మతస్థులకి, అన్ని కులస్థులకి అంతమంది చేశారు. కానీ ఒక కులానికి ఒక మతస్థుని కానీ ఆయన్ని మనం పెట్టినట్టు ఆయన చేయాల. అలాగనే ఈ బిడ్డలు మన క్రైస్తవులకే ఇచ్చినట్ట కాదు, క్రైస్తవులు కాదు, అన్యులకి ఇస్తాడు దేవుడు. దేవుని ఎరగని వారికి ఇస్తాడు, దేవుడే లేనని వారు కూడా గర్భఫలం ఇస్తాడు.
ఎందుకంటే ఆయన న్యాయ తీర్పులు, ఆయన ఒక కృప అందరి మీద ఒకేలాగా ఉంటుంది. క్రైస్తవుల మీద వాళ్ళని పూజిస్తున్నారు కాబట్టి, నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి, వాళ్ళు చర్చకు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఇవ్వాలి, చర్చకు రాను బయట చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువ ఇవ్వాలి అంటే, పక్షపాతం చూపించేవాడు దేవుడు కాడు. హల్లెలూయా. పక్షపాతం చూపించేవాడు దేవుడు ఎప్పటికీ అవ్వలేడు. అందరినీ ఒకలా చూసేవాడే దేవుడు అవ్వగలడు. ఒక రాజు కూడా అందరినీ ఒకలా పరిపాలించగలిగితేనే తను రాజుగా ఉండగలడు, అర్హత ఉంటుంది. ఈ మా ఇది మా కులములో వీళ్ళు మా మతస్థులు, వీళ్ళు మా వర్గీయులు, వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళు అని విభజన చేస్తే ఆ రాజరికము, ఆ రాజు మంచి రాజు కాదు. రాజు తన రాజ్యంలో అందరినీ తన బిడ్డల వలె ఒకటిగానే చూడాలి అందరినీ. అలాగే దేవుడు కూడా అందరినీ, క్రైస్తవులనేమి క్రైస్తవులు కాని వారినేమి, దేవుడు లేని వారినేమి, ఎవరైనప్పటికీ కూడా అందరినీ ఒక రీతిగానే చూస్తాడు దేవుడు. వారికి కలగజేస్తాడు, వర్షాన్ని కలగజేస్తాడు, క్రైస్తవులకి వర్షాన్ని కలగజేస్తాడు. ఎండ వారి మీద కురుస్తుంది, మన మీద కురుస్తుంది. తేడా ఏంటంటే, తేడా ఆయనలో లేదు, తేడా క్రైస్తవుల్లో ఉంది. మనము మనము అనుకుంటాము, మన అందరము అనుకునే విధి విధానము ఆయనది. మనం హీబ్రూలు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగులో కుమారులు అని కనబడుతుంది. ఎందుకంటే స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎక్కువ ఆస్తి భాగం ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఇది కుమారులు అని రాయబడింది. కానీ నిజంగా హీబ్రూలు చూసుకుంటే బెనీమ్ అని కనబడుతుంది. బెనీమ్ అంటే చిల్డ్రన్, పిల్లలు. ఆడవారేమి, మగవారేమి, ఇంగ్లీష్ చూసుకుంటే చిల్డ్రన్ అని కనబడుతుంది. ఇంగ్లీష్లో కూడా చిల్డ్రన్ అంటే ఈ వారసత్వం అంటే యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎస్, యెహోవా తండ్రి అనేక విషయాల్లో ప్రామిస్ చేశాడు, నీకు నీ స్వాస్థ్యం ఇది ఇస్తాను, నీకు స్వాస్థ్యం ఇది ఇస్తాను, నీకు స్వాస్థ్యం ఇది ఇస్తాను, నీకు ఇది స్వాస్థ్యంగా ఇస్తాను, నీకు ఇది స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. కానీ స్వాస్థ్యంగా మనకి ఇప్పుడున్న కాలంలో బతుకున్న కాలంలో ఒకటే ఒకటి స్వాస్థ్యము, బిడ్డలు. ఈ మిగతా స్వాస్థ్యాలన్నీ మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనుభవించే స్వాస్థ్యాలయ్యి. పరలోక రాజ్యం ఉన్న స్వాస్థ్యాలు తర్వాత అనుభవించాయి, కానీ ఇప్పుడు అనుభవించాల్సింది మాత్రము బిడ్డలు. ఎందుకు బిడ్డల్ని ముందుగానే స్వాస్థ్యంగా మనకి ఇచ్చేసాడు, తర్వాత ఇవ్వాల్సినన్నీ తర్వాత పెట్టాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యం లేక స్వాస్థ్యంగా ఇవ్వాల్సి చాలా ఉన్నాయి, అయ్యి ఇస్తున్నాడు ఆయన, ప్రామిస్ చేశాడు. కానీ బిడ్డల్ని మాత్రం స్వాస్థ్యంగా ముందే ఇచ్చేసాడు. ఎందుకు? ఆస్తులు పంచుకోవడం కోసం కాదు, తన ఆలోచన పంచుకోవడం కోసం. హల్లెలూయా. బిడ్డలు అనే వాళ్ళు ఆస్తులు పంచుకోవడం కోసం కాదు, కానీ తన ఆలోచనలు పంచుకోవడం, తన చిత్తాన్ని పంచుకోవడం కోసము. Your children are an inheritance, heritage of the Lord, and the fruit of the womb is His reward. Garbham vachindante aina bahumaname. Hallelujah. Point number 2. Inherited things cannot be destroyed. Devudu ichina edaithe unnado swasthyamga danni paadu cheyaleru evaru kuda. Petrus rasulu modra patrika modra adhyayamu 4va vachanamu. పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4 వచనము. మృతుల్లో నుండి యేసుకు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. చూడండి ఒకసారి, లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది. అక్షయం అంటే ఏంటి తెలుసా మీకు? నశించిపోయింది కాదు, ఎప్పుడు తగ్గనది, ఎప్పుడు నిండుగానే ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే అక్షయ పాత్ర ఫౌండేషన్. పాత్ర అంటే పాత్ర, అక్షయ పాత్ర అంటే అది ఎప్పుడు తరగనిది. ఫౌండేషన్ అక్షయ పాత్ర సాంస్క్రిట్. అక్షయమైనది, ఎప్పుడూ తగ్గనిది. నిర్మలమైనది, ఏ చెడు ఏ లేనిది, వాడబారనిది, నై ఎప్పుడు ఇండిస్ట్రక్టబుల్, పాడవనది. ఇటువంటిది మనకి స్వాస్థ్యముగా ఇస్తా అంటున్నాడు. ఏది? అది ఎప్పుడూ తగ్గదు, అది చాలా బాగుంటుంది, అది ఎప్పుడు పాడవదు, అటువంటిది మనకు స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు. తన విశేష కనుకని చెప్పిన మనకు మరలా జన్మ చేశాను ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇస్తా అన్నాడు? తర్వాత వస్తుంది మనకి. అది ఎప్పుడు నాశనం కానిది, ఎప్పుడు తగ్గనిది, ఎప్పుడు ఎప్పుడు చెడ్డది కానిది, అది మనకి స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. ఇవ్వలేదు. కానీ కుమారులు దేవుడిచ్చిన దేవునికి దేవుడిచ్చిన స్వాస్థ్యము అది ఆయన బహుమానమే ఇచ్చేసాడు. ఆల్రెడీ హీ హాస్ గివెన్ చిల్డ్రన్. బట్ ఇది మాత్రము నేను ఇస్తాను, కలగబోవు, జరగ రానున్న కాలంలో వచ్చేది. పాయింట్ నెంబర్ 3.
స్వాస్థ్యము యెహో వలనే కలుగును. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. కొలసీల రాసిన పత్రిక 3:23-24 మనం అనుకుంటాము మన స్వాస్థ్యాలు భూలోక సంబంధంగా వస్తాయి అనుకుంటాం, కానీ కాదు. స్వాస్థ్యం అనేది దేవుడు కలగజేసేదే. కొలసీల రాసిన పత్రిక 3:23-24 ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభువైన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. మీకు ఏది వచ్చినా ఏది కలిగినా ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో మనల్ని గుర్తుపెడతారు, ఎవరో మనకు గుర్తిస్తారు, ఎవరో మనకి ఏదో ఇస్తారు, మన ఆస్తి ద్వారా వస్తుంది, మన స్వాస్థ్యం ద్వారా వస్తుంది, ఎవరో మనకి మంచిగా ఉంటే మనకు వస్తుంది అని చూడక్కర్లేదు. మనం మంచి చేస్తే ఆ స్వాస్థ్యము ఎవరి ద్వారా వస్తుందండి? యెహోవాలనే కలుగును. ఎస్, మనం గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు ఈరోజు, కానీ మన పితరులు, మన 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 పేరెంట్స్ ఓకే పర్వాలేదు, వాళ్ళ పేరెంట్స్ పూరే, వారికి కూడా దేవుడు ఐశ్వర్యాన్ని కలగజేసిన దేవుడు. వాళ్ళు ఆ రోజు సంపాదించిన దాన్ని బట్టి మనం ఈరోజు స్థితిలో ఉన్నాము. మనము దేవుడు ఇంకా ఆశించినప్పుడు మన బిడ్డలు ఇంకా గొప్పగా జీవిస్తారు. అది యెహోవా కలిగించిన ఆశీర్వాదమే. కానీ మనం కష్టమైనకొని మనం చేసే పనుల వల్ల కాదు. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, తన ప్రియులు నిద్రించుండగానే, దానికి ముందు ఒకడు పొద్దున్న లేచి కష్టపడి రాత్రి దాకా కష్టపడి సంపాదించినను అతను మిగలదు. కానీ తన ప్రియులు నిద్రిస్తుండగానే అది యెహోవా తన ప్రియులకు ఇచ్చును. అంటే మనం నిద్రిస్తుండగానే ఎవరైతే పొద్దులేసి రాత్రి కష్టపడతారో, ఆ కష్టం ఎంత సంపాదిస్తారో, తన ప్రియులు ఎవరైతే ఉన్నారో నిద్రిస్తున్నప్పుడే వారి అకౌంట్లో చేరుతుంది అది. హల్లెలూయా. అది ఆయన ఇచ్చే ఆశీర్వాదము. ఇది టోటల్గా స్పిరిచువల్, ఇది ఆత్మీయ సంబంధమైన. మీరేం చేస్తున్నది మనుషుల నిమిత్తం కాక ప్రభుత్వం మనస్ఫూర్తిగా చేయడి, మీ ప్రభువైన యేసుక్రీస్తు దాసులే ఉన్నారు. అది దేవుని ఇచ్చే స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఫోర్త్ పాయింట్, ఇది భూలోక సంబంధమైన ఆశీర్వాదం. సామెతలు 13:22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. మనం చెప్తా ఉంటాం మన వాళ్ళకి తాత ఉన్న ఆస్తికి వాళ్ళకి అర్హులు అవుతారు, కొడుకులు అర్హులు అవ్వరు కానీ మన వాళ్ళు అర్హులు అవుతారు. ఈ వాక్యం ప్రకారం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అంటే పిల్లలు అంటే ఒక నేను మంచివాడైతే నా మనవాళ్ళకి నా ఆస్తి నేను అందజేస్తాను. మంచివాడైతే పాపాత్ముల ఆస్తి రీతిమంతులకు ఉంచబడును. ఇప్పుడు నేను మీకు 4 పాయింట్లు చెప్పాను, దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను ఇప్పుడు మీకు నేను. ఫస్ట్ పాయింట్, కుమారులు కాదు బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము. స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు ఎన్నో స్వాస్థ్యములుగా మనకు ప్రామిస్ చేశాడు, అది మన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చేటివి. కానీ ఇది మాత్రము మన బ్రతుకున్న కాలంలోనే బిడ్డలు మన స్వాస్థ్యం కింద ఇచ్చాడు. సో బెటర్ బీ కేర్ఫుల్ విత్ చిల్డ్రన్. పాయింట్ నెంబర్ 2, దేవుడు ఏదైతే ఇస్తాడో అది అక్షయమైనది, ఎప్పుడు తగ్గదు, నిర్మలమైనది, ఎప్పుడు చెడిపోదు, వాడబారంది, ఎప్పుడు కూడా నాశనము కాదు. అది కూడా ఇస్తారంట. ఎప్పుడు? ఫ్యూచర్, నాట్ నౌ. 3 పాయింట్, ఈ యొక్క వారసత్వంగా వచ్చే స్వాస్థ్యము టోటల్గా స్పిరిచువల్, ఆత్మీయ సంబంధమైన వారసత్వము. మనం చూసుకున్నాము అది మనం ఎవరి గురించో చేయటం కాక, నా దగ్గరికి వచ్చే పేషెంట్ల కోసమే నేను ఏదో డాక్టర్ ఉన్నట్టు, నేను వారికి తప్ప ఇంకెవరు చేయనట్టు, నేను కాదు ఇంకెవరు డాక్టర్ లేనట్టు కాదు. ఏమి చేసినా నేను పేషెంట్స్ ఎవరున్నా వారికి ఏం ట్రీట్ చేసినా, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేసినా, నేను ఏ పని చేసినా అది నా ఇంటి వారికా, నా ఇంటి పెరటి వాళ్ళకా, నా కులస్తులకా, నా మతస్థులకా, అవి చూడక, అందరినీ ఒక్క రీతిగానే చూచి నేను నా తల్లిదండ్రులకు ఏ రీతిగా నేను చేస్తానో అందుకే ఆ రీతిగా చేస్తే దేవుడు ఇష్టపడతాడు నన్ను. మనుషులకు కాక మీరు క్రీస్తుకే దాసులే ఉన్నారు. మీరు ఆయన చేసినట్టు మీరు చేసినట్లయితే తప్పక మీ ప్రతిఫలము అక్క నుండి వచ్చును. హల్లెలూయా, అక్క నుండి వస్తుంది. 4, మంచివాడు తన పిల్ల పిల్లలకు తన ఆస్తిని ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి రీతిమంతులకు ఉంచబడును. ఈ 4 పాయింట్లు జ్ఞాపకం చేసుకోండి. నేను ఇప్పుడు మీకు కన్స్ట్రక్ట్ చేస్తాను. తండ్రి దగ్గర నుండి మనకు, తండ్రి అంటే గాడ్, అబ్బా అని పిలుస్తాం.
రబ్ అంటారు. రబ్ అంటే గాడ్, అబ్బా అంటే తండ్రి. అబ్బా హిబ్రూ, అబ్బా రబ్ గాడ్. మనం రబ్ అని పిలవటం లేదు, మనం దేవుడు పిలవటం లేదు, మనం తండ్రి అని పిలుచుకుంటున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర నుండి నాకు ఒక స్వాస్థ్యముగా ఇవ్వబడింది, ఇద్దరు బిడ్డలు అనుకుందాం. మీ అందరు కూడా బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నా ద్వారా తీసుకున్నాను కాబట్టి మీ ద్వారా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. తండ్రి నుండి మనకు బిడ్డలు దేవుడు బహుమానముగా ఇచ్చాడు. ఎస్, అందరికి ఇచ్చాడు. ఈ బహుమానాలు ఎందుకు ఇచ్చాడు అంటే స్వాస్థ్యముగా నేను తండ్రిని పోలి జీవించినట్లు నేను తండ్రిని పోలి జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను పాపంలో పడిపోయాను. నేను అపొస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్టు అందుబాటులో మీరు జీవించను అంటాడు. అంటే ఇప్పుడు నేను క్రీస్తుని పోలి జీవించాలా, ఆ క్రీస్తు తండ్రిని పోలి జీవించాడు, నా పోలి నా బిడ్డలు జీవించాలా, నా బిడ్డలను చూసినప్పుడు తండ్రి కనపడాలా? హల్లెలూయా. అది ఈ లోకంలో చెప్పడానికి కొరకు ఆయన స్వాస్థ్యముగా బిడ్డలను ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నా బిడ్డలను చూసినప్పుడు తండ్రి కనపడ్డాడంటే ఆ మహిమ ఘనత ఎవరికి వస్తుంది అంటే దేవుడు నాకు ఇస్తాడు ఇప్పుడు. ఎందుకంటే తండ్రిని ప్రతిబింబించేలాగా నేను వారిని పెంచాను కాబట్టి, తండ్రిని ఉద్దేశాలు వారిలోనే పెట్టగలిగాను కాబట్టి, నా ఆయన నాకు ఎందుకు ఇచ్చాడో ఆ పని నేను చేయగలిగాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను అంటే నన్నే పాస్టర్ అతన్ని కాదు, తండ్రులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆశీర్వదిస్తాడు. ఆ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి కొరకు మాత్రమే తన జీవితాన్ని ప్రతిబింబించే లాగున దేవుడు ఇస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఇంకేది ఇవ్వలేదు, ఎన్నో ఇస్తానని చెప్పాడు, ఎన్నెన్నో ప్రామిస్ చేశాడు ఇస్తానని. నీకు వాడబారంది ఇస్తాను, నిర్మలమైనది ఇస్తాను, అక్షయమైనది ఇస్తాను, నీకు ఒక మంచి పలకనిస్తాను, నీకు ఒక తెల్ల రాతబండ ఇస్తాను, నీకు పేరు ఇస్తాను, నీకు స్తంభంగా వేస్తాను, నీ పరలోక రాజ్యం తీసుకెళ్తాను, నీకు ఒక మంచి మ్యాన్షన్స్ ఉన్నాయి అక్కడ, నీకు ఎన్నో గృహాలు ఉన్నాయి అక్కడ, అక్కడ ఉండగలవు, అక్కడ ఏ ఆకలి ఉండదు, ఏ దప్పిక ఉండదు, అక్కడ నువ్వు ఏమైనా తినొచ్చు, నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు ఆరాధన ఉంటుందో, నీకు గొప్ప దూతలు మహాదూతలు ప్రధాన దూతలు మధ్యలో ఎన్నెన్నో చెప్పాడు. కానీ ఏది ఇవ్వలా, ఇంకా వస్తుంది. He has not given it. But the only one thing that is giving, beddalu. Hallelujah. Hallelujah, beddalu. Manam inka batukundam gaane, manam inka bratukundam gaane, manam beddalu vacharante, artham chesukondi. మనం అందరం పాపము చేసి దేవుని మహిమకు మనము దూరమైపోయి వి హావ్ సిన్ అండ్ ఫెల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఒకసారి చూసుకుందాం రోమీలు రాసిన పత్రిక 3:23 వచ్చిన చూసుకుందాం ఒకసారి. రోమీలు రాసిన పత్రిక 3:23 వచ్చిన ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. ఏ భేదము లేదు అంటే అర్థమైందా మీకు? క్రైస్తవులే కాదు, దేవుని తెలుసుకున్నవారే కాదు, దేవుడు లేని వారు కాదు, ఏ భేదం లేదు, అందరూ ఒకటే. బైబిల్ ఎప్పుడు కూడా వక్రీకరించి ఒకరి గురించే మాట్లాడాల, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి అందరూ దేవుణ్ణి నమ్ముకున్నవారు, క్రీస్తుని నమ్ముకున్నవారు, క్రీస్తుని వెంబడించేవారు అని అక్కడ రాయలా. నమ్మి బాప్టిజం తీసుకున్నవారు వీరు అని రాయలా. బ్యాప్టిజం తీసుకోలేని వారికి ఇట్లా ఉంటుంది, తీసుకున్న వారికి ఎట్లా అని రాయాలి. అందరూ పాపం చేశారు, ఇంక్లూడింగ్ వి, మనం కూడా పాపం చేశాము. చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మనం పొందలేకపోయాం. ఎందుకు పొందలేకపోతుందంటే తండ్రి ఫస్ట్ ఎట్లుండేదంటే సిచ్యువేషన్స్ లోకంలో, దేవుడు నేను, తండ్రి నేను, రిలేషన్షిప్ బాగా ఉండేది, తండ్రి నేను రిలేషన్షిప్ బాగా ఉండేది. ఎప్పుడైతే మధ్యలో పాపం ఎంటర్ అయిందో తండ్రి దూరం అయిపోయి నేను దూరం అయిపోయాను. మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు పాపం వచ్చింది. ముందు తండ్రి నేనున్న టైంలో మధ్యలో పాపం చేరింది. ఇప్పుడు తండ్రి పాపము నేను, తండ్రిని నన్ను ఏం చేసిందంటే మనల్ని, నన్ను అంటే మనందరినీ పాపం వేరు చేసి పడేసింది, దూరంగా పడేసింది. ఇప్పుడు ఎవరో ఒకరు రావాలి, ఆ పాపాన్ని పక్కకు పెట్టేసి కడిగేయాలా, పాప రక్తాన్ని కడిగేయాలా, ఆయన మధ్య నిలబడాలా, ఆయన నిలబడి పాపాన్ని హరించాలా, ఆయన నిలబడి మళ్ళీ తండ్రిని ప్రతిబింబించాలా మన జీవితాల్లో. తండ్రి నేను ఒక రీతిగా ఈ రీతిగా ఉండేవాడిని మధ్యలోకి పాపము చేరింది. పాపం అంటే ఒక స్త్రీ కాదు, పాపం అంటే పురుషుడు కాదు, పాపం అంటే వేరే మతస్థుడు కాదు, పాపం అంటే చిన్న కులస్థుడు కాదు, పాపం అంటే ఒక జంతువు కాదు, పాపం అంటే ఒక పక్షి కాదు, పాపము అంటే పాపమే.
అది మనుషుల్లో అది ఇది కాదు. నన్ను దూరం మనల్ని అందరినీ దూరపరిచింది. ఇప్పుడు మధ్యలో ఉంది పాపం. ఎంత కాలం అయితే ఉందో దేవుడు అంత దూరంగా ఉన్నాడు మనకి. ఇప్పుడు ఏసే రావాలా, పాప పరిహార్దపు బలిగా రావాలా. ఎందుకు ఏసే రావాలా, పాపాన్ని హరించాలా అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. ఏంటంటే పాప పరిపక్వం చెందంగానే అది గర్భం దాల్చి మరణమును కరును. పాపం ఎక్కడైతే పరిపక్వం చెందిందంటే పాపము అది అది గర్భము దాల్చి మరణానికి అంటది. పాపము మరణము కంటుంది అనే ఒక శాసనము దేవుడు పాత్రపదం రాసిపెట్టి ఉన్నాడు ఆల్రెడీ. ఎవరైతే పాపము చేశారో అంతమందికి కూడా మరణము తథ్యమని రాశాడు. అంటే ఈ పాపము ఎంత దూరం వెళ్తుందో, ఎంత దూరం అంటే నేను చనిపోతే నా బిడ్డలు వస్తారు, నా బిడ్డల తర్వాత బిడ్డలు, బిడ్డల తర్వాత బిడ్డలు, బిడ్డల తర్వాత బిడ్డలు, బిడ్డలు బిడ్డలు వచ్చి అంత దూరము, ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరము పాపము వెళ్తుందో అంత దూరం మరణం వెళ్తుంది. ఎవరు రాసింది శాసనము? దేవుడే రాశాడు ఈ శాసనాన్ని. ఇప్పుడు ఈ శాసనాన్ని మార్చాలంటే ఎవరికి అధికారం ఉంటుంది? మళ్ళీ దేవుడికి అధికారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ అన్న మంచి ఒక కిరణ్ అన్న దేవిక గారు ఇద్దరు ఒక మంచి పొలం ఉంటారు. దేవుడు దాన్ని ఆశీర్వదించి 10 ఎకరాలు చేస్తాడు. 10 సంవత్సరాలు 100 ఎకరాలు అవుతుంది. అది 100 ఎకరాలు అయినప్పుడు ఆయన తన బిడ్డలకి ఇవ్వాలని ఆశపడతాడు ఆస్తిని. వాళ్ళు పెద్ద ఒక మునిపే 100 ఎకరాల్లో చెరో 50 ఎకరాలు రాసేద్దాం అనుకుంటాడు. సో తన కొడుకు మీద 50 ఎకరాలు, తన కూతురు మీద ఒక 50 ఎకరాలు. బాగా వినండి అందరూ, బాగా వినండి. తన కొడుకు మీద 50 ఎకరాలు, తన కూతురు మీద 50 ఎకరాలు రాశాడు ఆల్రెడీ. కానీ పెద్ద అయిన తర్వాత పరిస్థితులు బాగోలేవు. ఒక 30 ఎకరాలు అమ్మాయి వచ్చింది, మిగిలిందంత ఇప్పుడు 70 ఎకరాలు. నానా నాకు 50 ఎకరాలు ఇస్తా అన్నావు కదా, 30 ఇచ్చావు, 35 ఇచ్చావు, మిగతా ఎకరాలు వేయని అడిగితే మీరు ఎక్కడి నుంచి ఇవ్వగలరు? మళ్ళీ ఇప్పుడు ఆ దస్తావేజీ పత్రాలని మళ్ళీ తిరిగి రాయాలి. మళ్ళీ అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది దస్తావేజీ రాయడానికి? మీకే ఉంటుంది, మీ ఆస్తి మీరంటే మీకే అధికారం ఉంటుంది. అలాగునే ఎంతవరకు అయితే పాపం వెళ్తుందో అంతవరకు మరణం వస్తుందని శాసనముగా రాసి ఉన్న దేవుడు ఆ శాసనాన్ని కొట్టేయాలంటే కూడా అధికారం ఆయనకే ఉన్నది. అప్పుడు తన బిడ్డను పంపించి, తన ఏసైని పంపించి ఆ శాసనాన్ని కొట్టడానికి తన రక్తము చిందించి, ఎంతవరకు అయితే నన్ను నమ్ముతారో, ఎంతమంది అయితే రక్తాన్ని నమ్ముతారో అంతవరకు పాపము వారి మీద ఏ ఒక అధికారము చేయదు అని అంతవరకు కూడా తన కృపనిచ్చాడు. పాపము ఎంతవరకు వెళ్తుందో తన కృప, తన మహిమ, తన జీవము కూడా అంతవరకు వెళ్ళి ఎంతమంది చంపుతానికి సిద్ధంగా ఉందో పాపము అంతమందికి జీవించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి తన రక్తము అవసరమైనది. పాప పరిహార్ద బలిగా ఖచ్చితంగా తన రక్తము అవసరమైనది. ఆ రక్తము చిందించి ఆ పాత రాసిన శాస్త్రాన్ని ఒక్కసారిగా కడిగి వేసి కొత్త శాస్త్రం ఎంతవరకైతే మరణం వెళ్తుందో అంతవరకు తన జీవం వెళ్ళాలని మళ్ళీ తిరిగి రాశాడు. ఇప్పుడు నువ్వు మరణాన్ని తీసుకుంటావా జీవాన్ని తీసుకుంటావా? అది వెళ్తూనే ఉంటుంది, కానీ నువ్వు మరణాన్ని తీసుకుంటా జీవాన్ని తీసుకుంటావా? అప్పుడు తండ్రి నేను మధ్యలో పాపం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఈ పాపాన్ని కొట్టివేసి ఈ మరణాన్ని కొట్టివేసి ఆయన జీవాన్ని, ఆయనే జీవము, ఆయనే ఆధారము, ఆయనే వెలుగై ఉండి మధ్యలో ఉండి ఏసే వచ్చి నాకు తండ్రికి, తండ్రి దూరం అయిపోయాడు ఇప్పుడు నాకు నిజంగా తండ్రి మనందరికీ మనందరూ తండ్రి దూరం అయిపోయాడు. కానీ తండ్రిని ప్రతిబింబించే ఒక్క మనిషి రూపంలో మనకు కనబడాలి ఒకడు, ఆయనే ఏసయ్య. హల్లెలూయా. తండ్రిని ప్రతిబింబించే జీవితము జీవించి తండ్రి ఏ మాదిరిగా ప్రేమించాడు, తండ్రి ఏ మాదిరిగా ఉన్నాడు, తండ్రి ఏ మాదిరిగా నన్ను ఎలా ప్రేమించాడు, ఆ మాదిరి తనం ఆయన మధ్యలోకి వచ్చి నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని చెప్పగలిగాడు. అందుకే ఆ మాట చెప్పగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, ఎందుకంటే తండ్రి జీవితాన్ని టోటల్గా ప్రతిబింబించిన వారు ఎవరున్నారంటే ఏసయ్య మాత్రమే. అందుకే అయ్యా తండ్రి తండ్రి తండ్రిని మాకు చూపించవా అంటే నన్ను చూసావు కదా తండ్రిని చూసినట్టే అంటే అంత కాన్ఫిడెంట్ చెప్పగలిగాడు నేను నా తండ్రి ఒకటే అంటే. ఇన్హెరిటెన్స్ అని చెప్పుకున్నా ఫస్ట్ పాయింట్లో, ఇన్హెరిటెన్స్ తండ్రి యొక్క జీవితము, తన ప్రాపర్టీస్, తన బిహేవియర్స్ అన్నిటినీ అవలంబించుకున్న వాడే నిజమైన వారసుడు అని చెప్పాను ముందు నేను. ఇప్పుడు అదే మాట తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు అంటే తండ్రి ఏ మాదిరి ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏ సౌందర్యవంతుడు, ఏ పని చేయగల మొత్తము ఏసుక్రీస్తు తన జీవితంలో చూపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి అప్పుడు ఆయన వచ్చి తండ్రి దూరంగానే ఉన్నాడు ఇంకా, కానీ తండ్రి జీవితం ప్రతిబింబించి నాకు దగ్గరైన వాడు నా ప్రియుడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఆ యేసయ్య జీవితాన్ని అపొస్తలుడు పౌలు అన్నాడు, నేను ఏ మాదిరిగా క్రీస్తుని పోలి జీవించానో మీరు పోలి జీవించాను. అంటే మనం కూడా ఇప్పుడు క్రీస్తుని పోలి జీవిస్తే ఎవరి జీవితం ప్రతిబింబిస్తాం? మనం తండ్రి జీవితాన్ని ప్రతిబింబిస్తాం. యేసయ్య జీవితాన్ని కాదు, తండ్రిని పోలి నడుచుకుంటే, యేసయ్యని పోలి నడుచుకుంటే నేను తండ్రిని చూస్తారు నాలో. నేను ఎవరిని పోలి జీవించాలి ఇప్పుడు? క్రీస్తుని. అప్పుడు నా జీవితంలో ఎవరు ప్రతిబింబిస్తారు? తండ్రి. అందుకే బిడ్డలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. ఎందుకు ఆ స్వాస్థ్యం ఇచ్చారంటే ఆ తండ్రి బిహేవియర్ ఏదైతే ఉందో అది ప్రతిబింబించాలా, అది కనుక ప్రతిబింబించాలా. అందుకే బిడ్డలు దేవునికి వారసులుగా ఉన్నారా? హల్లెలూయా. టోటల్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫాదర్, బిహేవియర్స్ ఆఫ్ ఫాదర్ నాలో ఉండాలి, అప్పుడు నేను నిజమైన వారసుడు నేను తండ్రికి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు, నేను ఎవరికి వారసుని అవ్వాలనుకుంటున్నాను? మీకున్న 10 ఎకరాలకి, 100 ఎకరాలకి, 70 ఎకరాలకి, లేదా 1 కోటి రూపాయలు, 10 కోట్లకి, 20 కోట్లకి వారసు అవ్వాలనుకుంటున్నారా? నిత్యమైనది, వాడబారినది, నిర్మలమైనది, అక్షయమైనది, ఏ దొంగ ఎత్తుకుపోనిది, అక్కడ తుప్పు చెదలు పట్టనిది, ఎప్పటికి తరగనిది, దానికి మీరు వారసులు అవ్వాలనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలు గమనించుకోండి. ఆఖరిగా ఎఫ్సి రస పత్రిక 1:11-14 చూసుకుందాం ఒకసారి. ఎఫ్సి రస పత్రిక 1:14-11. మరియు క్రీస్తునందు, బాగా వినండి అందరూ, నేను చదువుతున్నప్పుడు ఒకసారి మీరు మెల్ల చదువుతాను, నేను మైండ్లో పెట్టేసుకోండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఎవరు ముందుగా నిర్ణయించి, మన గురించి ముందుగానే దేవుడు నిర్ణయించున్నాడంట, నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. మనందరినీ ముందుగా నిర్ణయించాడు. ఎవరు ముందని తర్వాత తెలుసుకుందాం, ఎంత ముందు, ఎవరు ముందు ఆ తర్వాత తెలుసుకుందాం. మనందరినీ స్వాస్థ్యముగా ఆల్రెడీ నియమించేశారు తండ్రి, ముందుగానే స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మరి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, ఎప్పుడు? తర్వాత క్రీస్తునందు విశ్వాసం తర్వాత వచ్చింది. ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడు, మనల్ని నియమించేసుకున్నాడు ముందుగానే. ఆల్రెడీ భూ పునాదులు వేయబడక మునిపే బెర్నిస్ గురించి, నీ బిడ్డల గురించి, వాళ్ళ బిడ్డల గురించి కూడా నిర్ణయించుకున్నాడు ఆల్రెడీ. కానీ ఇప్పుడు క్రీస్తునందు సత్యవాక్యం నిరీక్షించిన తర్వాత విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి. ఎస్, మీరు ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయించాడు దేవుడు మన గురించి, క్రీస్తుని నమ్మాలా, అది నమ్మిన వారిని ఆత్మదేవుడు ముద్రిస్తున్నాడు. ఆఖరిది, దేవుని మహిమ కీర్తి కలుగుటకై మన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యమునకు అంటే దేవుని ఒక స్వాస్థ్యము చెప్పాను, ఎన్నడూ వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది, తరగనిది, దొంగ ఎత్తుకోలేనిపోయినది, చెదలు పట్టనిది, పురుగు పట్టనిది, ఏమీ కానిది, ఎప్పుడు పెరుగుతూ ఉండేది, అటువంటి స్వాస్థ్యము మనకి అనుగ్రహించడానికి తండ్రి ఎప్పుడో ఆశపడ్డాడు. అంటే మనం ఇచ్చే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు దాని కొరకు నీ మనసుకి ఎందుకైతే ఉంచుతావేమో జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంతకంటే ఎక్కువైనది, ఎప్పటికీ తగ్గనిది, అక్షయమైనది, అది మనకి ఇవ్వాలి. అది ఎప్పుడో నిర్ణయించాడు మనకి, అందరికీ, క్రైస్తవులు అన్న వారికే కాదు, అందరికి నిర్ణయించాడు. ఇప్పుడు అది మన సొంతం కావాలంటే, పన్నెండు, అటువంటిది మన సొంతం కావాలంటే 13 సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితే. ఇప్పుడు రైట్, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు దేవుని సత్యవాక్యం ఎస్ అన్నావు, ఎస్, అప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు సీల్ యూ, ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సీల్ చేస్తాడు. సీల్ చేసి నేను పక్కన పెడతాడు అట్లాగా, 14కి వెళ్దాం, పక్కన పెట్టి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదకొచ్చిన ప్రజలకు విమోచన కలు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుడుగా ఉన్నాడు. అంటే సీల్ చేశాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మన తండ్రి దగ్గర నుంచి ఉంటాం,
ఇప్పుడు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎస్ మీరు ఆ రోజు మాట ఇచ్చారు కదా స్వాస్థ్యంగా చేస్తారని వీళ్ళకి, ఎస్ వీరు క్రీస్తు తెలుసుకున్నారు, వారు రక్షణను తెలుసుకున్నారు, ముందు వాళ్ళు మతాన్ని తెలుసుకోలేదు, వారు రక్షణ తెలుసుకున్నారు, ఒక సత్యమైన నిజమైన వాక్యాన్ని తెలుసుకున్నారు. నేనే గ్యారంటీ దానికి ఇవ్వండి ఇప్పుడు, ఐఆమ్ ద గ్యారంటీ అని వచ్చినాడు. సంచు కరువు అంటే గ్యారంటీ, సమ్ గ్యారంటీ. లోన్ తీసుకుంటాము, లోన్ ఇచ్చేస్తాడా? ఎవరో గ్యారెంటీ ష్యూరిటీ సంతకం పెట్టాలా? ఎవరో డబ్బులు ఇవ్వాలంటే ష్యూరిటీ కావాలా? ఈ ష్యూరిటీ సంతకం పెట్టింది ఎవరు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఇస్తా అన్నాడు, క్రీస్తు వల్ల కలుగుతుంది అన్నాడు, మనకి కలిగింది. ష్యూరిటీ సంతకం పెట్టారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ష్యూరిటీ సంతకాలు బయట పెడతాడు ఒక రోజు ఇట్లాగా. ఎస్ ఎస్ ఇలా ష్యూరిటీ సంతకం బయట పెడతాడు, ఇస్తా అన్నారు, నేను గ్యారంటీ ఇచ్చాను, ఇదిగో ఇదే పత్రం. అప్పుడు దేవుడు మనకి అక్షయమైనది, వాడబారనది, నిర్మలమైనది, దొంగ ఎత్తుకొని పోనిది, ఎప్పుడు తరగనిది, కరిగిపోనిది, పాడు కానిది, ఎప్పుడు అలాగే ఉండి ఇంకా నిరంతరం ఉండే ఆస్తిని, ఆ ఆస్తికి మనం వారసులుగా, స్వాస్థ్యముగా, కర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. దాని మీద మీ మనసులు కేంద్రీకృతం ఉంచండి. ఆమేన్. ఇది చెప్పటానికి కొరకు ఆయన వచ్చాడు.